मंत्री अंबटी सीटुकु एर्रम एसरु पेड़तारा गुंटूरु जिल्लालो सत्यनपल्ली चाला कीलकमैन नियोजकवर्गं ई सीटु नुंची दिग्गज नेतलु एंदरो पोटी चेसी गेलिचारु माजी स्पीकर माजी मंत्री दिवंगत नेता कोडेल शिवप्रसादराव कूडा इक्कडि नुंचे 2014लो गेलिचारु 2019 नाटिकि मंत्री अंबटी रांबाबु पोटी चेसी वैसीपी तरफुन गेलिचारु इदिला उंटे 2024लो कूडा ताने पोटी चेस्तानानि अंबटी अंटुन्नारु కానీ ఆయనకు సీటు గ్యారెంటీ ఉందా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే అంబటి పట్ల సత్యనపల్లిలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అని అంటున్నారు. పైగా అంబటి నాన్ లోకల్ అన్న పేరు ఉంది. ఇక కాపులలో కూడా ఆయనకు అంతగా సానుకూలత లేదని అంటున్నారు. దీనికి తోడు జనసేన టీడీపీ పొత్తు కూడా వైసీపీ ఆలోచనలను మార్చేలా ఉంది అంటున్నారు. సత్యనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయనే వచ్చే ఎన్నికలలో అభ్యర్థిగా ఉంటారు. ఆయన కాపు సామాజిక వర్గం నేత. అలా జనసేన మద్దతు కన్నా ఈక్వేషన్లు ఇక్కడ కాపు లోట్లను కూటమి వైపుగా ఎక్కువగా నడిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అంబటి అభ్యర్థిత్వం పట్ల సొంత పార్టీలోనూ వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఆయన్ని మార్చాలని కూడా కోరుతున్నారు. దాంతో అంబటి రాంబాబు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఎర్రం సత్యనపల్లిలో గట్టి నాయకుడు. ఆయన 2004-2009లలో 2 సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచారు. మొదటిసారి 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎర్రం రెండవసారి 7,000కే పరిమితమయ్యారు. ఇక 2019లో జనసేన తరఫున పోటీ చేసిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డికి 10,000 ఓట్ల దాకా వచ్చాయి. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది అని అంటున్నారు. కులాలకు అతీతంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పైగా గడిచిన 4 దశాబ్దాల కాలంలో వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర కూడా ఆయనకుంది. దాంతో ఆయన పట్ల వైసీపీ అధినాయకత్వం మొగ్గు చూపుతోందని అంటున్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జనంతో మమేకమవుతున్నారు. మరి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లో మాజీ ఎమ్మెల్యే చురుగ్గా తిరుగుతున్నారంటే హైకమాండ్ ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు. దాంతో అంబటికి సత్యనపల్లి సీటు ఇవ్వకపోవచ్చని ప్రచారం ఊపందుకుంది. అంబటి సొంత నియోజకవర్గం రేపల్లె. ఈసారి ఆయన్ని అక్కడి నుంచి పోటీ చేయించాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. ఇక 2019 ఎన్నికలలో రేపల్లె నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పోటీ చేసి 11,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన 2009లో అక్కడి నుంచి గెలిచారు. ఇక 2020లో ఆయన్ని జగన్ రాజ్యసభకు పంపించారు. దాంతో ఆయన ఈసారి పోటీ చేయరని అంటున్నారు. అయితే ఈ సీటులో టీడీపీ గట్టిగా ఉంది. ఇక్కడ నుంచి వరుసగా 2 సార్లు అనగాని సత్యప్రసాద్ గెలిచారు. ఈసారి కూడా ఆయనే అభ్యర్థిగా ఉంటారని అంటున్నారు. ఆయన్ని ఢీ కొట్టి అంబటి ఇక్కడ నుంచి గెలవాల్సి ఉంటుంది. మరి అంబటికి ఈ సీటు కాకపోతే ఎమ్మెల్సీగా అయినా ఇస్తారని అంటున్నారు. మొత్తానికి సత్యనపల్లి నుంచి అంబటికి టికెట్ దక్కదని అంటున్నారు. ఆయనకు ఎర్రం ద్వారా టికెట్కి ఎసరు వస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.